పరిస్థితి అది కాదన్నయ్యా ఇటు కరెక్ట్ ఎప్పుడు మనం అడుగు ఆచి తూచి వేయాలి అని నువ్వు చెప్పావు కదా मर्याद बंगार तल्ली सरस्वती पनी चुके पनी पिल कादम्मा पसी पिल इधो ना चुनी इंदिरा गांधी महात्मा गांधी उ सरना आश्वत मन कांप्रमज का डबुल तो ब्रेड तीनी पाल ता बुज्जो इधो ये डबुल तो रेप पोद इडली तीनी मल्ल पाल तागे इंजेस्ता डबुल उचेको उचेकोनी बाग तीनी बाग चो पनी माने मो ये डबुल दाचेको कर दीकनी आबेल कुटे चचिपोता यादव दिल्मा इंकेम भय लेना सर चिंल को ना गुंडे मंपड़ा आर पिल चूस्ते ఎవరికైనా కాల్చాలనిపిస్తుందా తాడి పట్టుకొని తుపాకీతో కాల్చేశారు నా కొడుకులు దొరికితే చంపేస్తాను ముక్కలు ముక్కలు నరికి చంపేస్తాను వాడి చంపేస్తాను నా కొడుకు భోగి మడమ పాసామాలి తగలబెట్టాడు తగలబెడతాడు సేవాన్ని లేకపోతే జాగ్రత్తనే నా బంగారు తల్లిని చంపుతారా తప్పే రేయ్ बंगार तल्ली चंपड़ेवेन तन की लव फेलियरा अलांटिदे पेरे लावण्य अंदंगा उंटुंदा चाला एं चदुवुकुंदी रेंडो तरगति रेंडो तरगता अड़ा दुखला चूसारा मास्टर दिन्नी
వడికళ్ళమంటే మీరు పోయారని చెప్పింది. అవును, మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు. ఏమైంది? మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి. ఏమా, మీరు బాగానే ఉన్నారు కదా? మా అమ్మను కూడా చంపేస్తావా నువ్వు? అన్ని మాయపోలు. అన్నయ్య, దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు? గారాబు ఎక్కువైపోయింది. ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామయ్యలాగే తయారవుతుందమ్మా. చూడమ్మా, ఒకే వరలో రెండు కత్తులు, ఒకే బోన్లో రెండు పుళ్ళు ఉండొచ్చు, గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా. సత్యం, పక్కింటి వాళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా? ఏమైందానికి? ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని, మొత్తం ఇంగ్లీష్ అనంట, ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట. దానికి బాధపడం దేనికి? లాగిన ఎత్తిపోయి పీగావనుకో, దెబ్బకి తెలుగులో అమ్మా అని అరుస్తుంది. అన్నయ్య, హైదరాబాద్ లో మీ బావగారి ఫ్రెండ్ కి తెలిసిన పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య. ఈ వయసులో నీవు చదివేండి బావా, ఏం చేద్దామని? నాకు కాదు బావా, మన లావణ్యకి. చాలా మంచి స్కూల్ అంట, పైగా ఇంగ్లీష్ మీడియం అంట, అక్కడ సీట్ దొరకడమే చాలా కష్టం అంట. ఏ, అంత ఇరుగ్గా ఉంటుందా? అది కాదన్నయ్య, చాలా పెద్ద స్కూల్, అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి లైబ్రరీ ఉంది, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. కానీ అక్కడ మావయ్య ఉండడుగా. ఏం మాట్లాడవండి బావా, నాకు ఇష్టం లేదు. ఏంట్రా ఇష్టం లేదు? దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు మొద్దులా తయారవుతుంది. అక్కడ పంపిస్తే బల్లి పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుతుంది. దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా? నేను ఉండగా దానికి బయటికి బతకాల్సిన కరమేంటి బావా? ఇక్కడ ఉన్నంతరం చదువుకుంటుంది, తర్వాత పేడ పిసుకుంటుందా? ప్రైవేట్ పెట్టిస్తాం, పెళ్ళేలా చేస్తాం, నాకున్న 100 ఎకరాలు కట్టంగా ఇస్తాం. అది కాదురా, ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే అన్ని విడి బాపోలికలే, ఎవరిని మాట్లాడినవాడు. ఏంటి మావేం తిడుతున్నా? ఏ, నా కొడుకు నేను తిట్టుకోకూడదా? షట్ అప్. నా బంగారం ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడిస్తుండే ఇంకా కాన్వెంట్ దేనికే? అది కాదన్నయ్య, ఆ కాన్వెంట్ మంచిదంటావు, అయితే ఓ పని చేద్దాం. నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి, బావుకు తెలిసిన వాళ్ళ స్కూల్ అంటావు కాబట్టి, మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను, ఎంత ఖర్చుని ఇచ్చేద్దాం. ఏంట్రా పోనీ, మన హైదరాబాద్ వెళ్ళి స్కూల్లో చేరిపోదామా? ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా? అమ్మ ఏడుస్తుంది కదా పాపం. నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం. అలా నిజంగా ఉండిపోనిలే, ఓ వారం రోజులు ఉండి చైనా ట్యాంక్ బ్యాండ్ బుద్ధుడు బొమ్మ అన్ని చూసేసాక ఎవరైనా టీచర్ పట్టుకుని గట్టిగా కొరికేస్తా, దాంతో వాళ్ళే మాకు పిల్లదు బాబోయ్ అని పంపించేస్తారు. తప్పమ్మా, అలా చేయకూడదు. జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కొరికాయి. ఎక్స్క్యూజ్ మీ, ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఒక్కరి కోసం ఇంతమందా? అందరూ అమ్మ బాబులు అక్కడ ఉంటారు. ఆవిడతో గొడవ ఎందుకు అన్నయ్య? అన్నయ్య, స్కూల్ ఎంత మంచి స్కూల్ తెలుసా? దీంట్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అయినారు. చదివిన వాళ్ళు ఇగో ఇలా టీచర్లు అయిపోయారు. వాట్స్ యువర్ నేమ్? లావణ్య. ఇంగ్లీష్ తెగ అదర కొట్టేస్తుంది. ఇంగ్లీష్ లో మాట్లాడింది ఆవిడ, మన బుజ్జి కాదు. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6 6 ఆర్ హౌ మచ్? 6 6 ఎంత? 20. గుడ్, ఎల్కేజీ లో పడండి. నెక్స్ట్. చూసావా లోపల ఎలా అదర కొట్టేసిందో? అదర కొట్టిందా? 6 6 ఎంత అంటే 20 అని చెప్పింది. రెండో క్లాస్ నుంచి తీసి ఎల్కేజీ లో వస్తారు. సీట్ ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఏకంగా సోఫానే ఇచ్చారు. రెండో క్లాస్ అమ్మాయి ఎల్కేజీ లో జాయిన్ అవ్వమన్నారు అనుకున్నా. ఇదిగో వాళ్ళని వీళ్ళని కాదు, ఏకంగా దీన్ని పే కొరికే పేడ వదిలిపోతాం. బావా, వెంటనే హాస్టల్ లో జాయిన్ చేసేద్దామా? ఏంటి కంగారు, కాస్త ఊరు చూడనేవా?